తెలంగాణలోని అన్నదాతలందరికీ నమస్కారము రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధుపై కొన్ని కొత్త నిబంధనలు అయితే విధించడం జరిగింది అవేమిటి అనే అనే వాటి గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు అయితే చివరి వరకు చూడండి అసలు రైతు బంధు ఇచ్చేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా అసలు ఇస్తే ఎకరాల వరకు ఇస్తుంది ఎవరెవరికి ఇస్తుంది ఎంతవరకు కటాఫ్ పెట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అన్ని విషయాల మీదనైతే ఈ రోజు ఈ వీడియోలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను కొంచెం వీడియోనైతే పొడుగుంటుంది ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలను అయితే మనం ఈ వీడియోలో చర్చించుకుందాము అంతకంటే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింహంలో నొక్కండి రైతు బంధు ఇది అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించాలని ప్రారంభించబడింది గత ప్రభుత్వం హయాంలోనైతే ఎకరాకు ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు సంవత్సరానికి పదివేల రూపాయలు అయితే ఇచ్చేవారు ఒక ఎకరాకు అయితే గతంలో ప్రభుత్వం అయితే పట్టా పాస్బుక్ ఉంటే సరిపోతుంది ప్రతి గుంటకు కూడా రైతు బంధునైతే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఏం చేస్తుందంటే ఈ రైతు బంధులో చాలా వరకు ప్రక్షాళనైతే చేస్తుంది ఏంటి అవి అని అంటే కేవలము పంట వేసినటువంటి భూమికి మాత్రమే మేము రైతు బంధు ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఇది అయితే చాలా వరకైతే బాగుంది ఎందుకు అనంటే ఈ గుట్టలకు పుట్టలకు వెంచర్లకు కాకుండా ఎవరైతే అన్నదాతలు కరెక్ట్ గా భూమిని సాగు చేస్తున్నారో వారికి ఇవ్వడము సమంజసం ఎందుకు ఈ రైతు బంధు అనేది ఏంది పెట్టుబడి సాయం అందించేది కాబట్టి ఈ విధమైన నిర్ణయం తీసుకుంది అంటే ఇప్పుడు చాలా వరకు ఏదైతే అంతకుముందు గతంలోనైతే ఈ వెంచర్లకు గుట్టలకు ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతుందో అది సేవ్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కదా అదే విధంగా సంవత్సరానికి అయితే పదిహేను వేల వేల రూపాయలు అయితే ఇస్తామని అన్నారు అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటనంటే ఈ యొక్క రైతు బంధును ఎన్ని ఎకరాల వరకు కటాఫ్ పెడితే బాగుంటుందని చెప్పేసి క్యాబినెట్ సబ్ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు బట్టి వాళ్ళు రాష్ట్రం మొత్తం తిరిగి అన్నదాతల నుంచి అభిప్రాయాలను అయితే సేకరించడం జరిగింది మొత్తానికి మొత్తంగా ఏందనంటే మనకు తెలిసినటువంటి విషయము పది ఎకరాల వరకు రైతు బంద్ ఇచ్చేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ పది ఎకరాలకు కూడా ఏ విధంగా ఇస్తుందంటే మీరు ఆ పది ఎకరాలలో ఎంతవరకైతే సాగు చేస్తారో అంత మొత్తానికి మాత్రమే రైతు బంధు ఇచ్చేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే మీకు పది ఎకరాలు పట్టా ఉన్నప్పటికీ అందులో మీరు కేవలం ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు సాగు చేసి మిగతా మూడు నాలుగు ఎకరాలు కొన్ని అనివార్య కారణాల వల్ల సాగు చేయకపోయినా లేకుంటే అది ఈ సంవత్సరం చేయకుండా నెక్స్ట్ ఇయర్ చేస్తాం అని అనుకున్నప్పటికీ కూడా మీరు ఈ సంవత్సరం అయితే ఏది సాగు చేశారో ఎంత భూమికి సాగు చేశారో దానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు ఇచ్చేటువంటి ఆలోచనలో ఉంది రైతు బంధు ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది అయోమయమైతున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎందుకంటే చాలా మంది ఐదు ఎకరాలని ఏడు ఎకరాలని పది ఎకరాలని కొంతమంది ఇరవై ఎకరాలని చెప్పేసి అంటున్నారు అసలు ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే మీరైతే తప్పకుండా కిందనైతే కామెంట్ చేయండి ఎందుకు అని అంటే దాని నుంచి కూడా మనకు ఇంతమంది ఇన్ని ఎకరాల వరకు కోరుకుంటున్నారని చెప్పేసి కూడా చాలా మందికి అర్థం కదా సో తప్పకుండా మీరైతే కింద కామెంట్ చేయండి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రైతు బంధును ఏ విధంగా ఇవ్వాలనుకుంటుంది అని అంటే గతంలో మనకు రుణమాఫీని అయితే ఏ విధంగా లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షల వరకు ఇట్లా ఎట్లా ఇచ్చిర్రో మొదలు ఒక ఎకరం ఉన్నటువంటి వారికి అంటే మినిమం ఐదు ఎకరాల తక్కువ ఉన్నటువంటి వారికి ఒకసారి ఆ తర్వాత ఏడు ఎకరాలకు ఉన్నటువంటి వారికి ఆ తర్వాత పది ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్లకు ఇవ్వాలనేటువంటి ఆలోచనలో రాష్ట ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా ఈ రైతు బంధు అనేది నలభై ఐదు రోజుల వరకు కొనసాగుతుందట అంటే మనకు ఏడు వేల ఐదు వందల కోట్లు అయితే రాష్ట ప్రభుత్వం దగ్గర లేవు కాబట్టి ఏంటంటే విడతల వారీగా విడుదల వారీగా అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లో అయితే రైతు బంధునైతే జమ చేయనున్నట్లుగా సమాచారం ఇది నలభై ఐదు రోజులు జరిగేటువంటి ఐదు రోజుల్లో అర్హులైనటువంటి ప్రతి ఒక్క అన్నదాత అకౌంట్ లోనైతే రైతు బంధు నగదును జమ చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా చెప్పడం జరిగింది కాంగ్రెస్ సర్కార్ అయితే రైతు బంధుకు మరొక నిబంధన అయితే విధించేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారము అది ఏంటి అంటే రేషన్ కార్డు రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే రైతు బంధు నగదు జమ చేయనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే గతంలో కూడా మనం చూసినట్లయితే రైతు రుణమాఫీకి రేషన్ కార్డును అయితే తప్పనిసరి చేసింది అదేవిధంగా ఇప్పుడు కూడా రైతు బంధు కోసం కూడా రేషన్ కార్డును తప్పనిసరి చేసి చాలా మంది అన్నదాతలకు అయితే ఈ యొక్క రైతు బంధు అవకాశము లేకుండా చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ మిగులుతుందనేటువంటి ఆలోచనలో ఉందా ఎట్లా ఉందనేది అర్థం కావడం లేదు గత ప్రభుత్వం అయితే పట్టా పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుంట ఉన్నా రెండు గుంటలు ఉన్నా కూడా ప్రభుత్వం అయితే రైతు బంధు నగదును అయితే జమ చేయడం జరిగింది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే అలా కాదు రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే రైతు బంధు నగదును ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఇలా అయితే చాలా మంది అన్నదాతలు అయితే నష్టపోతారు ఈ రేషన్ కార్డు ఉంటేనే రైతు బంధు ఇస్తాను అనేటువంటి నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం అయితే వెనక్కి తీసుకుని పట్టా పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నదాతకైతే రైతు బంధు నగదును జమ చేయాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నదాత కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక నిబంధనను విధించేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే అది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారికి అసలు రైతు బంధు విద్దామా లేకుంటే మొత్తానికే బంద్ చేద్దామా ఇస్తే ఎన్ని ఎకరాల వరకు ఇస్తాము అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారము ఒకవేళ వాళ్లకు గనక రైతు బంధు ఇస్తే మినిమం ఐదెకరాల లోపే ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఒకవేళ ఇదే గనక నిజమైతే చాలా మంది రైతు బంధునైతే కోల్పోతారు అయితే ఇంకొక విషయం ఏంటంటే జీఎస్టీ ట్యాక్స్ కట్టేటువంటి వారికి కూడా ఈ యొక్క రైతు బంధును కుదించేటువంటి అవకాశం ఉంది కుదిస్తారా లేకుంటే వాళ్లకు ట్యాక్స్ ఉన్ని జీఎస్టీ కట్టేటువంటి వారికి మొత్తానికే తీసేస్తారా అనేటువంటి దాని గురించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందట సో ఏంటంటే మొత్తానికి మొత్తంగా ఈసారికి మాత్రము గతంలో వచ్చినట్లుగా ప్రతి ఒక్క గుంటకు గాని లేకుంటే ప్రతి ఒక్క వ్యక్తికి గానీ రైతు బంద్ అయితే రాదు అయితే రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి ఈ నిబంధనల అయితే చిన్న సన్నకారు రైతులకు కూడా కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ఏ విధంగానంటే ఈ యొక్క రేషన్ కార్డును తప్పనిసరి చేస్తే చాలా మంది ఆ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది మిగతా జీఎస్టీ కట్టని వారికి మరియు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఆ విషయంలోనైతే చిన్న సన్నకారు రైతులకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డు ఉంటేనే మనకు రైతు బంధు వస్తుంది అనేటువంటి ఈ నిర్ణయాన్ని మాత్రం రాష్ట ప్రభుత్వం వెనక్కి తీసుకొని చిన్న సన్నకారు రైతులకు ఎటువంటి షరతులు లేకుండా ఏం లేకుండా మనకు పట్టా పాస్బుక్ ఉంటే సరిపోతుంది అనేటువంటి దాని మీదనే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు ఇస్తే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ సమాజం కోరుకుంటుంది ఇప్పుడు మనకు యాసంగి సాగు కూడా మొదలైనటువంటి దశ వస్తుంది కాబట్టి త్వరగా అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్ లో రైతు బంధు నగదును జమ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి గంట ఘంటసీమలో నొక్కండి ఫ్రెండ్స్ తప్పకుండా ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే కిందనైతే కామెంట్ చేయండి